అట్లా అట్లా నెరవేర ఏ పదవి రానటువంటి వాళ్ళు, ఏ ప్రయోజనం రానటువంటి వాళ్ళు ఏమో అసంతృప్తి ఉన్నారు. ఈ అసంతృప్తితో ఉన్న వాళ్ళు కొంతమంది శాంతం డౌన్ ప్లే అయిపోయారు, కొంతమందికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాంట్లో తీసుకుంది ఐటీడీపీలో. దీంతో ఈ హడావిడి చేసేవాళ్ళు లేరు. అంటే ఇది మాట్లాడితే దాన్ని షేర్ చేసేవాడు కావాలి కదా, గ్రూపుల్లోనూ ఫేస్బుక్లో, అది తగ్గిపోయారు మీరు అన్నట్టుగా. దానికి దీనికి పొంతం లేదు. ఇది జగన్ ఏంటంటే, ఇదివరకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నెలకు ఒకటో రెండో మీటింగులు తను మాట్లాడేది, ఇదివరకు ఒకటి పెట్టేవాడు, ఇప్పుడు రెండు మీటింగులు జరుగుతున్నట్టున్నాయి. ఏదో ఒకటి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని పేరు. అక్కడ ముందంతా ఒక 50 నిమిషాల పాటు ప్రసంగం అంతా కూడా ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి మాట్లాడతారు. చివరి 10 నిమిషాల్లో 4 పంచులు వేసేసి వెళ్ళిపోతారు. అంటే తన కౌంటర్ ఇది, అంటే జగన్ వైఖరి ఏంటి దీని మీద అన్నటువంటి. ఎందుకంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టడు, ప్రశ్న ఎదుర్కోలేడు. ప్రశ్న ఎదుర్కొంటే కనుక వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు దీనికి. ఈయనకి నరేంద్ర మోడీకి ఇద్దరికి కూడా అదే లక్షణం, ప్రెస్తో మాట్లాడడానికి ఇంటరాక్షన్కి సిద్ధపడరు, ఇష్టపడరు. మేబీ ఆయనకేమో ఛానళ్ళు ఎక్కువ ఉండటం, ఆయన ఎప్పుడు చేస్తాడు ఎలక్షన్స్ ముందు ఇంటర్వ్యూలు ఇస్తాడంతే. ఇంకోటి ఏంటంటే, సోషల్ మీడియాకు వచ్చేటప్పుడు ఒక చిన్న మాట తడబాటు వస్తే కనుక దాన్ని వైరల్ చేస్తారన్న ఉద్దేశంతో రారీలు. ఈయనైనా చూడండి, ప్రెస్తో ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఎలక్షన్స్ ముందు అప్పుడు పాదయాత్ర సందర్భంగా ఫిక్స్డ్ ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చారు, అంత అవసరమైనంత వరకే మాట్లాడారు, వాళ్ళకే ఇచ్చారు. ఈయన మీడియాని ఫేస్ చేయరు ఫస్ట్ నుంచి. చంద్రబాబు మీడియాని ఎక్కువ ఫేస్ చేస్తారు. అయితే ఈ మధ్యన ఆయన కూడా ప్రెస్ మీట్లే తప్పించి ఇంటర్వ్యూలు, ప్రశ్నలు కూడా మనకు అనుకూలంగా అడిగే వాళ్ళనే ఇంటర్వ్యూ తప్పించి లేదు. ఈయన శాంతం అసలు ఇవ్వనివ్వడం ఇంటర్వ్యూలు ఎవరికి కూడా. ఆ కాన్సెప్ట్తో నడుస్తున్నప్పుడు ఇక దీన్ని మాత్రమే, అంటే వాళ్ళ వైఖరి ఏంటి అంటే వాళ్ళ ఫేస్బుక్లో పోస్ట్లో లేకపోతే ఆయన స్పీచ్లో వచ్చే మొక్కలో ఇంతవరకు, దానికి దీనికి సంబంధం లేదు. ప్రాక్టికల్గా ఏంటంటే